ఎలా నా ప్రతికారం తీర్చుకోవాలి? పృథ్వీరాజు నన్ను 16 సార్లు ఓడగొట్టాడు. ఇంకా ఎన్ని సార్లు నేను ఓటమిని ఎదుర్కోవాలి? అసలు ఢిల్లీని నేను వశం చేసుకోగలనా? ఆ సాలెపురుకు ఎన్ని సార్లు కింద పడినా ప్రయత్నం చేస్తూనే ఉంది. దానికి పట్టుదల ఎక్కువ. ఎన్ని సార్లు కింద పడినా ప్రయత్నం ఆపడం లేదు. ఒక చిన్న సాలెపురుగుకి అంత పట్టుదల. విడిచిపెట్టకుండా ప్రయత్నిస్తోంది. ఆ సాలెపురుగే సాధించినప్పుడు నేనెందుకు సాధించలేను? నేను ఎలాగైనా పృథ్వీరాజు మీద పగ తీర్చుకొని తీరుతాను. క్షమించండి మహారాజా, పృథ్వీరాజు సైన్యం ముందు మన సైన్యం ఎందుకూ పనికిరాదు. అదీగాక పృథ్వీరాజును ఎదుర్కోవడానికి భారతదేశంలో ఏ రాజు మనకు సహకరించడు. అందరికీ ఆయనంటే హడల్. ఆ విషయం నాకు తెలుసు. అతను ఒక మహావీరుడని నేను స్వయంవరానికి వచ్చినప్పుడే గ్రహించాను. మిగతా వాళ్ళంతా పిరికి పందలు. నాకు సహాయం చేయడానికి ఒకతను ఉన్నాడు. ఆ మహారాజు నాకు బాగా తెలుసు. అతనే మొహమ్మద్ ఘోరి. మన సైన్యంతో పాటు ఆ మహమ్మద్ ఘోరి సైన్యం కూడా కలిసిందంటే ఆ పృథ్వీరాజుని సులభంగా జయించవచ్చు. వాడు నాశనమై తీరతాడు. మహారాజా, ప్రతీకారం తీర్చుకోవాలని మాకు ఆరాటంగానే ఉంది. కానీ మహమ్మద్ ఘోరి సహాయం తీసుకోవద్దని నా సలహా. అతను మహాక్రూరుడు. వెన్నుపోటు పడవడానికి కూడా వెనుకాడాడు. భారతదేశ సంపదను కొల్లగొట్టడమే కాకుండా భారతీయులను మత మార్పిడికి ప్రేరేపిస్తాడు. అవన్నీ నాకు అవసరం లేదు. పృథ్వీరాజు వినాశనమే నాకు కావలసినది. పృథ్వీరాజు వల్ల నా కుటుంబానికి ఏర్పడ్డ అవమానాన్ని అతని రక్తంతోనే కడగాలి. మహారాజా, మీ కూతురు విధవరాలవడం మీకు అంగీకారమేనా? యువరాణి గారిని అలాంటి పరిస్థితిలో చూసి మీరు తట్టుకోగలరా? జయసింగ్, రాజపుత్రులకు బాంధవ్యం కంటే ఆత్మాభిమానమే ఎక్కువని నీకు తెలియదా ఏంటి? ఏది తప్పో ఏది ఒప్పో నేను ఆలోచించను. నా వల్లే నా కుమార్తె విధవైనా సరే నేను దిగులు పడను. చరిత్ర నేను చేసిన తప్పిదాన్ని ఏదో ఒకరోజు క్షమిస్తుంది. కానీ నేను ఆ పృథ్వీరాజును హతమార్చకపోతే ఈ భారతదేశ చరిత్ర నన్ను ఏనాటికి క్షమించనే క్షమించదు. జోద్మల్. చెప్పండి ప్రభు. నువ్వు వెంటనే గజనీ దేశానికి బయలుదేరు. మహారాజు మహమ్మద్ ఘోరిని కలిసి చక్రవర్తి జయచంద్రుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడని చెప్పు. ఈసారి తను పృథ్వీరాజు మీదకి దండెత్తితే నేను కూడా సహాయం చేస్తానని నా మాటగా చెప్పు. ఢిల్లీలో ఉన్న సంపదంతా అతనే దోచుకోమని చెప్పు. వాటితో నాకు పని లేదు. భద్రు, ఈసారి నేను తప్పకుండా గెలుస్తాను. అలా తీసుకువెళ్ళడం కుదరదు భద్రు. నేను వేటాడేది మామూలు జంతువుని కాదు. నేను వేటాడబోయేది ఢిల్లీలోని కోదమసింహం అయిన పృథ్వీరాజుని. నా ముద్దుల బంగారమా, నీకొక అందమైన కోట కట్టించమన్నావుగా. నీ కోరికను నెరవేర్చడం నా బాధ్యత కాదా? ఈ భూమిలో నేను తప్ప కోదమసింహమైన ఆ పృథ్వీరాజుని ఎవరు ఓడించలేరు. అయితే చెప్తాను. నా మిత్రమా, నా నేస్తమా, భారతదేశంలోని రాజులకు ఒకరంటే ఒకరికి ఈర్ష్యాద్వేషాలు ఎక్కువ. వాళ్లంతా ఐకమత్యంతో ఉండకుండా ఒకళ్ళనొకళ్ళు అన్యాయంగా చంపుకుంటున్నారు. ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. మిత్రమా, నన్నంతగా పొగడద్దు. నేనిప్పుడు చేసేది రాజకీయ తంత్రం.
ప్రతి నిమిషం నిన్ను తలచి తలచి నా మనసు ద్రవించెను ప్రతి నిమిషం నిన్ను తలచి తలచి నా మనసు ద్రవించెను నేను నిన్ను తలచి తలచి చంద్రుని వాణి చల్లగాయను ప్రతి నిమిషం నిన్ను తలచి తలచి నా మనసు ద్రవించెను నేను నిన్ను తలచి తలచి చంద్రుని వాణి చల్లగాయను ప్రతి నిమిషం నిన్ను తలచి తలచి నా మనసు ద్రవించెను వాడే నీను చూడగా మనసు పొంగే నా ఊపిరి నీ శ్వాస ఏకమై మనముందా ప్రతి నిమిషం నిన్ను తలచి తలచి నా మనసు ద్రవించెను నేను నిన్ను కలచి తలచి చంద్రుని వాణి చల్లగాయను నిద్రపోనా బాబు నిద్రపోనా నా నిద్రకును